హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు మా మొక్కలు చూపిస్తానండి ఎండలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇంత మండిపోయే ఎండల్లో కూడా మా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి దీనికి కారణం ఏంటంటే మాకైతే ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి దాని తగ్గట్టుగా మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉందనమాట వాటర్ కూడా సరిగా రావడం లేదు దానివల్ల మొక్కలకి వాటర్ చేయాలన్నా కూడా ఇబ్బంది అయ్యేంత మాది కొంచెం మోటార్ రిపేర్ రావడం వల్ల వాటర్ చాలా ఇబ్బంది అయిపోతుంది దానివల్ల వీటికి మొక్కలు కూడా రెండు పోట్లు నీళ్ళు చేయడానికి కూడా లేదు కానీ ఆ మొక్కలు అలా ఎండకి మాడిపోతుంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుందండి మొక్కలు మాడిపోతుంటే అలా చూస్తూ ఉండలేకపోతున్నాం కానీ వాటర్ కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల తప్పట్లేదు అందుకని చెప్పేసి ఈ ఎండలకి ప్లస్ మాకు వాటర్ ఉన్న ఇబ్బందికి నా మొక్కలు సేవ్ అవడానికి అయితే ఒకే ఒక లిక్విడ్ అండి దానివల్లే మొక్కలు ఇంత పచ్చగా నిగనిగలాడుతూ ఆడుతూ అనమాట దాన్ని వేస్ట్ చేయకుండా నేను ప్రతి మొక్కకి ఇవ్వడం వల్ల ఈ ఎండలని ప్లస్ కొంచెం వాటర్ తక్కువైనా దాన్ని తట్టుకుని మనకి చక్కగా మొక్కలు అయితే ఇంత హెల్తీగా పెరుగుతున్నాయి అనమాట దానివల్ల నైట్రోజన్ అనేది చక్కగా అందడం వల్ల మనకి మొక్కలు అయితే నిగనిగలాడుతూ ఆడుతూ ఉన్నాయండి కొంచెం హార్వెస్ట్ లాంటివి అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఉంటుంది ఎందుకంటే సమ్మర్ ఎలాగా మనకి నెల్లని తట్టుకునే మొక్కలు అంత ఇదిగా ఉండలేవు కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ మొక్కలు అయితే తట్టుకుని అయితే బతకగలుగుతున్నాయండి ఏంటంటే దానికి బియ్యం కడిగిన నీళ్లే కారణం అండి నేనైతే అసలు వేస్ట్ అవనవ్వకుండా చాలా జాగ్రత్తగా ప్రతి మొక్కకి ఏదో పంచుతున్నట్టుగా పోస్తూ ఉన్నాను అంటే ప్రతిరోజు అంటే మనం ఉదయం సాయంత్రం రైస్ పెట్టేటప్పుడు పప్పు కడిగిన నీళ్లు అలాగే కొన్ని కూరగాయలు కడిగిన నీళ్లు ఇవన్నీ వేయడం వల్ల మొక్కలు ఇంత చక్కగా ఉన్నాయి అలాగే మనం టీ కాఫీలు తర్వాత అది కూడా వేసేయడం వల్ల కొంచెం ఆ అనేది తట్టుకుంటున్నాయి అలాగే మనం బనానా పిల్ లిక్విడ్ అవన్నీ చూపించాను కదా మన ఒకసారి అవి కూడా వేయడం వల్లనేమోండి ఇంత బాగా తట్టుకుని అయితే నిలబడ్డాయి అన్నమాట ఇంత ఎండల్లో కూడా ఇంత నిగనిగలాడుతూ అలాగే పూత పిందులతో చూడి అయితే చూడండి అసలు ఎన్ని పిందులు ఎంత పూత వచ్చేస్తుందో బీం కడిగే నీళ్ళు అయితే చాలా హెల్ప్ అయ్యండి ఈ ఎండలకు నాకైతే మనం చాలా రకాల లిక్విడ్లు అయితే తయారు చేసుకుని ఇస్తూ ఉంటాం కానీ ఇదైతే మనకి పెద్ద కష్టపడక్కర్లేదు కదా మనకి డైలీ వచ్చే వాటరే కాబట్టి దానివల్ల కొంచెం నా మొక్కలు ఇలా సేవ్ అయ్యాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చెప్పాను కానీ నీళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా ఆ లిక్విడ్ ఇవ్వడం వల్ల మొక్కలు అయితే కొంచెం ఇలా తట్టుకుని ఇలా నిలబడ్డాయి అన్నమాట ఇలా మొక్కలన్నీ మనం ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి వీటిని పెంచుకుంటూ ఉంటే ఈ ఎండలకు మాడిపోతుంటే చాలా బాధ అనిపిస్తుందండి వీటిని చూస్తుంటే మేమైతే ఇల్లు మారామండి తెలుసు కదా ఆ ఇల్లు మారితే ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం ఎండంతా మందే అన్నమాట ఎదురగా ఇంక ఏం ఇల్లు ఏమి ఉండదు రోడ్డు ఉంటుంది మనకు డైరెక్ట్గా మనకి సూర్యోదయం అయినప్పటి నుంచి ఇంకా ఎండ అనమాట వ్యవస్థమైన ఎండ ఎండ అంతా ఈ మొక్కల పాలే అయిపోతున్నట్టు ఉంది నేను నేను చేసిన ఏంటంటే మనకి ఆ గ్రీన్ క్లాత్ ఉంటుంది కదా అది వేసినా కొంచెం మొక్కలకు ఇబ్బంది లేకుండా ఉండేదేమో కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే తప్పకుండా ఆ క్లాత్ అయితే తీసుకుని వేద్దామండి ఇప్పుడు ఎలా అయిపోయింది కాబట్టి అది వెయ్యపోతే గనక ఎంత కష్టపడి పెంచుకున్న మొక్కల్ని కొన్ని కొన్ని మొక్కలు చచ్చిపోతుంటే ప్రాణం ఉసూరుమంటుందండి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొక్కలు కొన్ని సీజనల్ మొక్కలు ఉంటాయి కదా వింటర్ సీజన్లో బాగా ఉండే మొక్కలు అవి సమ్మర్ లో మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్ కి వస్తాయి అలా కాకపోతే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వాటిని కాపాడలేకపోతున్నాం డైరెక్ట్ గా ఎండ వచ్చేస్తుంది మన ఇండోర్ ప్లాంట్స్ కూడా కొన్ని పెట్టిన లో పెట్టుకునే ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయండి మీకు చూపించాను కదా నేను ఏంటది కార్నర్ టేబుల్లో కొన్ని మొక్కలు చూపించాను ఆ మొక్కలని ఆ ఎండ డైరెక్ట్ గా వేడని దానికి తగిలేస్తుంది దాన్ని తగిలేయడం వల్ల అక్కడ పెట్టుకున్న ఆ మొక్కలన్నీ మాడిపోయాయి అన్నమాట వాటికంటే ఎక్కువ వాటర్ చేయకుండా కొంచెం లైట్ షేడ్ లో ఉండాలి కాబట్టి వాటిని అయితే నేను మిస్ అయిపోయాను ఆ మొక్కలన్నీ పోయాయి అనమాట చాలా ఇష్టంగా కొనుక్కుని పెట్టుకున్న మొక్కలు అంటే ఒకవేళ ఇంట్లో పెడదామంటే ఇంట్లో కూడా అంటే డైరెక్ట్గా వేడి బాగా దిగిపోతుంది ఇంటికి కొంచెం ఎండ ఎక్కువ తాగడం వల్ల ఏడు దిగిపోతుంది ఇంట్లో ఉన్న మొక్కలు కూడా మాడిపోతున్నాయి మనీ ప్లాంట్స్ అవి పెట్టుకుంటాం కదా అవి కూడా మాడిపోతున్నాయి అండి అంత ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు అయితే ఇది చూసారు కదండి రావి మొక్క అండి రావి మొక్క బోన్సాయి అనమాట ఇది బోన్సా ఏంటంటే మనకి ఇంటి గోడలో వచ్చినట్టుంది అది చాలా సంవత్సరాల నుంచి ఒకవేళ పెరిగి ఉండొచ్చు అది మేము వచ్చిన తర్వాత అది ఎలా ఉంది రావి మొక్క చూసి నేను చాలా జాగ్రత్తగా దాన్ని ఆ గోడలోంచి తీసి ఇలా కొబ్బరి చెప్పులోకి అయితే రిపోర్ట్ చేశానన్నమాట అయితే బాగానే ఉందండి మనకి బోన్సే మొక్క అనమాట చ దాని వేరు అనేది ఎలా ఉందంటే ఒక ఉండలాగా చుట్టుకున్నట్టుగా ఉందనమాట కానీ అది కొంచెం లోపలికి పెట్టకుండా పైకి పెడితే మరి అసలు వేర్ అనేది లేదండి అది ఉండలాగా ఉన్నట్టుగానే ఉంది అందుకని చెప్పి అదంతా లోపలికి మట్టిలోనే పెట్టేసి నేను దాన్ని రిపోర్ట్ చేశాను బాగానే ఉందండి ప్రస్తుతానికి కొంచెం పెరిగిన తర్వాత చూపిస్తాను అలాగే వేప మొక్కలు కూడా నేను బోన్సే చేశానండి అవి కూడా ఒక్కొక్క వీడియోలో చూపిస్తానండి మనం చక్కగా ఇలాంటి మొక్కలు కూడా అందంగా పెంచుకోవడానికి ఇలా మన బోన్సై చేసుకోవచ్చు బోన్సై ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లోకి వీడియో ఉంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు నచ్చిన మొక్కని ఏదైనా బోన్సై చేసుకుని చక్కగా పెంచుకోవచ్చు చాలా కాస్ట్లీ కదా ఆ మొక్కలు మనం కొనుక్కోవాలంటే కనుక మనం ఇలా చక్కగా చేసుకోవచ్చు అండి మన చేతులతో మనం తయారు చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా పెద్ద పెద్ద వృక్షాలని మనం ఇలా చిన్న మొక్కలుగా అంటే అలా పెంచడం కొంచెం తప్పేనేమో కానీ అందంగా ఉంటాయని పెంచుకోవడం ఎందుకంటే ఇప్పుడు మనకి రావి మొక్క కానివి అవి పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతాయి వాటిని మనం ఇలా మరుగుజ్జు చెట్లుగా చేసేయడం అనేది కరెక్ట్ కాదేమో కాని అండి ఏదో అందానికి అన్నట్టుగా అంటే గోడలు వచ్చింది కదా అని అలా ఏదో అందానికి అన్నట్టుగా తయారు చేయడం ఒకవేళ అది అంత పెద్ద వృక్షాన్ని మనం ఏదో దాన్ని ఏదో మరుగుజ్జుగా చేసేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈజీగానే తయారు చేసుకోవచ్చండి ఇదైతే మన కొత్త గార్డెన్లో ఉన్న మొక్కలండి ఇవి కూడా అంతే అండి ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి రోజు రెండు పోట్లు చేస్తుంటేనే వాటిని కాపాడలేకపోతున్నాం ఎండలకి ఇవి ఎక్కడో ఉంటాయి నేను ఎప్పుడో వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు వెళ్ళేదానండి ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఉదయం వెళ్ళినా ఇబ్బందిగానే ఉంటుంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆ టైంలో వెళ్ళినా ఇబ్బందిగా ఎండను తట్టుకోలేకపోతున్నాం అందుకని వారానికి ఒకసారి వెళ్ళేటప్పటికి మొక్కలకి సరిగా నీళ్ళు అందక మొక్కలన్నీ పాడైపోయినట్టు అయిపోయింది కాకపోతే ఇవన్నీ కొంచెం పాదురు టమాటా మొక్కలు ఇవన్నీ అయితే అప్పటికప్పుడు పెట్టుకునే కాబట్టి ఇంకా కొంచెం వెళ్ళలేక ఊరుకున్నానండి ఎందుకంటే అంత దూరం వెళ్ళలేకపోతున్నాము ఎండకి తట్టుకుని వెళ్ళలేకపోతున్నాము అలాగే నీళ్ళకి నీళ్ళు లేక ఇవి మాడిపోతున్నాయి పెట్టేం కానండి అండి అవన్నీ ఎండలకి మాడిపోతున్నట్టు ఈ వంకాయ మొక్క చూడండి పూత పింగులతో ఎంత ఎలా ఎన్ని కాయలు వచ్చాయో కానీ నీళ్ళు లేక ఎలా వడిలినట్టు అయిపోయింది మనం ఇవాళ వెళ్ళి వాటర్ చేసినా ఒక రెండు రోజుల తర్వాత వెళ్ళాడుకి మళ్ళీ ఎలా అంటే రోజు సంబర్ లో రోజు చేయాల్సిందే కదా వాటరు మనం ఎప్పుడో రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళేసరికి అవన్నీ పోతొచ్చినా పోత రాలిపోతాయి చెట్టు చిక్కుడు అయితే బేవస్తంగా పోతొస్తుందండి కానీ ఆ పోతాయండి వాటర్ నీళ్లు లేక రాలిపోయిందన్నమాట పోతుంది ఇంకా కొంచమే మిగిలింది చూడండి పోతే ఇంకా చాలా ఎక్కువగా వచ్చింది అయితే మనకి వింటర్ సీజన్ అయితే అసలు తెక్కాల్సి వస్తుందండి అదైతే ఇలా పాదులు కూడా అండి పోత వస్తుంది పిందులు వస్తున్నాయి మాడిపోతున్నాయి ఇంకేం చేయలేకపోతున్నాం అనమాట దూరం వలన ఇంకా తప్పదు ఇంకా వర్షాకాలం అయితే మనం కొంచెం వెళ్ళకపోయినా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి చక్కగా కాస్తాయండి ఈ దొండకాయలు మాత్రం దాని దాని డ్యూటీ అది చేస్తుంది అనమాట ఎన్నో కొన్ని కాస్తూనే ఉంది కానీ ఒక రెండు పాదులు పెట్టుకుంటే మనకు కర్రీకి సరిపడా వచ్చేస్తాయి దొండకాయలు లేదా మనం రెగ్యులర్గా వాటర్ చేసేదో ఒక లిక్విడ్ ఇస్తున్నా కూడా బాగానే వస్తాయేమో అండి దూరం వల్ల నేను అన్ని చేయలేకపోతున్నాను అనమాట అయినా కూడా కొంచెం పర్వాలేదు రండి బాగానే తట్టుకుని ఏదో బాగానే నిలబడ్డాయి అనే చెప్పుకోవాలి మొక్కలు ఇవన్నీ బెండ మొక్కలు అయితే పెట్టాను కానీ ఆ పెట్టిన తర్వాత దానికి ఒకసారి వాటరే చేయలేదనమాట లేదంటే ఈ పాటికి మనకి పూత దశకు వచ్చిన అనమాట అవి నీళ్ళు అవి ఉంటే కనుక నీళ్లు లేక చిన్న చిన్నగానే సీడ్స్ పెట్టాను నేను బానే వచ్చాయి పెట్టినవన్నీ వచ్చేసాయి కానీ వాటర్ సరిగా చేయడానికి